ఆ డివిజన్ లోని చాలా వీధులకు రోడ్లు వేశారు కానీ గత 50 ఏళ్లుగా ఆ ఒక్క వీధి మాత్రం రోడ్డుకి నోచుకోలేదు ఆ రోడ్డు కోసం స్థానికులు ఎన్నో అర్జీలు సమర్పించినా ప్రయోజనం లేదు ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఏ ఒక్కరు పట్టించుకోలేదు కానీ ఎట్టకేలకు ఆ రోడ్డుకి మోక్షం లభించింది ఇంతకి ఆ డివిజన్ ఏదో చూసేద్దామా నెల్లూరు నగరం 48వ డివిజన్ లో రాజేంద్ర నగర్ అనే ఏరియా ఒకటి ఉంది ఆ ఏరియాలో అనేక వీధులు ఉన్నాయి అన్ని వీధులకు రోడ్లు వేశారు కానీ ఒక్క వీధి మాత్రం రోడ్డుకి నోచుకోలేదు ఆ రోడ్డు కోసం స్థానికులు ప్రజా ప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ ఎన్నో సార్లు తిరిగారు ఎన్నో అర్జీలు ఇచ్చారు కానీ ఎటువంటి ప్రయోజనం లేదని వదిలేశారు ఇది 45వ డివిజన్ అండి గత 60 సంవత్సరాలుగా ఉన్నాం ఇక్కడ ఏ రోజు మాకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని గడప గడపకు వెళ్లి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారు ఈ క్రమంలోనే 48వ డివిజన్ లో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జి సిద్దిక్ ఆ రోడ్డు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఇందుకు వెంటనే ఎమ్మెల్యే అనిల్ స్పందించి ఆ రోడ్డుకి మోక్షం కల్పించారు దీంతో స్థానికులు ఎమ్మెల్యేకి సిద్దిక్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సోమవారం డివిజన్ ఇన్ఛార్జి సిద్దిక్ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నేతలు పుత్తూరు సురేష్ బెల్లంకొండ వాణి రఫీ బాయిలు రోడ్డు పనులను ప్రారంభించారు నెల్లూరు నగర అభివృద్ధి ఒక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తోనే సాధ్యమవుతుందని సిద్దిక్ వాణిలు తెలిపారు అనంతరం స్థానికులు మాట్లాడారు గత 50 ఏళ్లుగా రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు ఎమ్మెల్యే అనిల్ ఇన్ఛార్జి సిద్దిక్ ను చెరవ తీసుకుని మా వీధికి రోడ్డు వేయించడం చాలా సంతోషంగా ఉందన్నారు గడప గడపకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని మా కష్టాలన్నీ తెలుసుకొని మా సిద్దిపై ఇన్ఛార్జ్ కార్పొరేటర్కి చెప్పి ఈ పని ఎన్నట్టు చేయాలా మన హయాంలో చేసి పెట్టాలా ఎట్టయినా కూడా చేయాలి అని చెప్పి ఈరోజు ప్రారంభం జరుగుతుంది చాలా శుభదినం ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వచ్చి అడిగి అందరి సమస్యలు అడిగి అందరికి మాట్లాడి అంత మంచి చెప్పన కనుక్కొని ఆయన గట్టిగా నిలబడి సిద్ధుల ద్వారా ఆయనకు ఒప్పి చెప్పి ఎట్టయినా వీధికి వేపించండి సిమెంట్ రోడ్డు వేయండి అని చెప్పి చెప్పిపోయినారు చెప్పిపోయిన తర్వాత అన్ని సంవత్సరాల పనులు కూడా అవుతా ఉండే చేస్తా ఉన్నాడు అనిల్ అన్న అన్ని చేస్తున్నాడు ఇంకా ఉండాలని కలి కాలం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ కన్వీనర్లు సెక్రటరీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 48 వార్డులో ఈ రోడ్డు పెద్ద సమస్యగా ఉండింది ఒక 50 సంవత్సరాలు అయిందంటే ఇక్కడ రోడ్డు వేసి అప్పట్లో దాని తర్వాత ఇక్కడ నేను వార్డు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చాను ఉదయాన్నే వార్డు ఇన్ఛార్జ్ అయ్యాను మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాను నేను వచ్చి ఏంది ఇక్కడ సమస్య అని తిరిగితే మా ఇక్కడ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ రోడ్డు సమస్య కాలువ సమస్య చెప్పారు వెంటనే అన్న గడప గడప వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుని వచ్చాను అన్న ఏంటంటే రోడ్డు కాలువలు మొత్తం శాంక్షన్ చేసేశారు ఈ రోజు ఉదయాన్నే పని మొదలైంది రోడ్డు సిమెంట్ అంతా వచ్చేసారు పని వాళ్ళు వచ్చేసారు ఇప్పుడే టెంకాయలు అన్ని కొట్టేసాము స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పని మాకు కానీ మా ఇది వాళ్ళకి కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా ఏదైనా పనులు ఉంటే ఒక ఫోన్ చేస్తే నేనే మీ ఇంటి దగ్గర వస్తాను నేను కానీ సురేష్ భాయ్ కానీ మా చెల్లెమ్మ వాణి కానీ మా రఫీ భాయ్ కానీ మేము అందరం కలిసి ఒక టీమ్గా ఉన్నాం ఇక్కడ ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి మేమే వస్తాము అంటే మీరు మా దగ్గర రాబడలే మేమే మీ దగ్గర వస్తాం ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే చాలు లైట్ వెళ్ళకపోయినా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేస్తే మేము వచ్చి మీ ఇంటి ఇళ్ళ దగ్గర వచ్చి పని చేసి పెడతాం 48వ డివిజన్ లో గడప కార్యక్రమంలో మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఇంటికి విజిట్ చేసినప్పుడు విక్కేశ్వరం ఎదురు వీధిలో ఇక్కడ రోడ్డు అనేది బాగలేదు అని దాన్ని కంప్లైంట్ చేయడం జరిగింది మా ఇన్ఛార్జి కానీ మేము కానీ అందరం కంప్లైంట్ చేయడం జరిగింది అది కాలువ సమస్య ఉంది కంప్లైంట్ చేశాము ఎమ్మెడే ఇక్కడ రోడ్డు అనేది శాంక్షన్ చేశారు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ చేస్తామంటారు వస్తారు పోతారే కానీ చేస్తుందే లేదు అనిల్ అన్న అంటే ఒక బ్రాండ్ ఏదైనా చేస్తాను అంటే చేసేస్తాడు వెంబడే కాబట్టి మాకు కూడా ఈరోజు ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశాము మాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ అనిల్ అదే గెలవాలా మళ్ళీ మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 1023333.